రామ్చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు వచ్చి సినిమా తీశారు కదా అన్న, సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా అయితే అన్న అటు రామ్చరణ్ పరంగా కానీ ఇటు ఎన్టీఆర్ పరంగా కానీ అభిమానులు అయితే తక్కువ లేరు. ఇప్పుడు వాళ్ళిద్దరైతే కలిసి అన్నదమ్ముల్లాగా ఒక సినిమా తీసి మాకందరికి, అంటే మనకు కాదు మొత్తం ప్రజాస్వామ్యానికి ఒక మెసేజ్ అందిద్దాం. మనం అందరం కలిసి ఉందాం, మన అందరం ఒకటే, మనం రాష్ట్ర పరంగా విడిపోయిన ఇట్లాంటివి ఉన్నా కూడా మనం అందరం ఒకటే అన్నట్టు ఒక సినిమా మనకు మెసేజ్ అందియబోతున్నారు. అట్లా మేము కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అని గొడవ పడకుండా కలిసికట్టుగా సినిమా చూసి హిట్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినామన్న. సినిమా పరంగా మాట్లాడుకుంటే మాత్రం ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి తీయడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్న. అభిమానుల తరపునే కాకుండా ప్రేక్షకులందరికీ కూడా నేను ఒక్క చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో పాటు వచ్చి సినిమాని చూసి పెద్ద మెజారిటీ హిట్ చేసేయాలని చెప్పేసి నేను ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ సినిమా హిట్ అవుతుంది అనే విషయంలో మాత్రం మనకు ఎటువంటి అనుమానం లేదు అన్న. ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులే కాకుండా చాలా వరకు అధిక సంఖ్యలో రాజమౌళి ఫ్యాన్స్ కూడా ఉన్నారు, వాళ్ళైనా కలిసి అందరు హిట్ చేస్తారు. సినిమా హిట్ విషయంలో టెన్షన్ లేదు. కాకపోతే ఒక రిక్వెస్ట్ ఏంది అంటే సినిమా టికెట్లు దొరకడం కాస్త లేట్ అవ్వచ్చు, అందరూ చిన్న చిన్న ఇష్యూస్, ఐ మీన్ కొట్లాటలు పడకుండా థియేటర్స్కి వచ్చేసి ఏదో ఇష్యూస్ చేసేయకుండా, అండ్ ఇంకోటి థియేటర్స్కి వచ్చే అవకాశం లేదని చెప్పి పైరసీని ఎంకరేజ్ చేయకండి. సినిమాని ఫ్యామిలీతో పాటు థియేటర్కి వచ్చి సినిమాని పెద్ద హిట్ చేయాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ తరపున నేను కోరుకుంటున్నా అన్న, ప్రేక్షక అభిమానులందరినీ. కట్అట్లు కట్టినా టికెట్లు ఇస్తలేరు, ఏం చేయాలి చెప్పు చెప్పు. ఫ్లెక్సిల్ గిక్సిల్ మొత్తం పెద్ద పెద్దలు వస్తున్నారు టికెట్ తీసుకుని వెళ్ళిపోతారన్నా, మాలాంటి చిన్న పిల్లలకి టికెట్లు ఇస్తలేరు. మొత్తం చేసింది మీ మీద కానీ మాకు టికెట్లు ఇస్తలేరు. ఆ మొత్తం అభిమానులు అన్న బెంపు షో టికెట్ అందరు వెళ్ళిపోతారన్నా, పిచ్చా ఫ్యాన్ అని మేము ఏందన్నది సినిమా బుకింగ్ చేసుకోకుండా ఏం చేసుకున్నావు? బ్లాక్ లో కొనుక్కొని చూడాలా చెప్పు. ఒక 3,500 4,000 అంటారు, ఎట్లా చూడాలి మేము? చేసేదే 1,000 రూపాయలు కూలి మేము. బ్లాక్ లో అమ్ముకుంటుంది, ఈ బ్లాక్ లో టికెట్లు అమ్ముకోవడం నేరం ఖచ్చితంగా. అభిమానులకు జై జై రామ్ చరణ్, జై జై రామ్ చరణ్.